పెరిగినా ఇంధన ధరలు తగ్గించాలంటూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను పూర్తిగా రద్దు చేస్తానన్న సీఎం జగన్ వాహనదారుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మాట తప్పారని దుయ్యబట్టారు. నమస్కారం. గత 19వ తారీఖున విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని మేము ఏనుకుంటా పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అంటే వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా వ్యవహరిస్తుందంటే ఒక నియంతలాగా. కనీసం మేము ప్రజల వద్ద వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కార దిశగా పనిచేస్తూ ఉంటే అక్కడ మా అందరి మీద కూడా 200 మంది పైగా వైసీపీ రౌడీలు కత్తులు కటార్లు చెప్పులు చాటలు రాళ్ళు ఎత్తుకొని వచ్చి వాళ్ళు దాడి చేసి ఇంతగా వాళ్లే మా మీద కేసులు పెట్టారు. కానీ మీకు అధికారం రోజు ఉందని అధికార దుర్వినియోగం చేస్తూ మా మీద హత్య నేరాలు అదేవిధంగా ఎస్సీఎస్టీ కేసులు ఇలా చాలా పెట్టారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యాయస్థానాలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి, న్యాయం జరుగుతుందని ఈరోజు స్పష్టంగా అర్థమైంది. హైకోర్టు మాకందరికి కూడా బెయిల్ ఇవ్వడం, అదేవిధంగా మా సుధీర్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలలో మమైక్యమైతే ఎక్కడ ప్రజల్లో అభిమానం పుంజుకుంటారో అన్న భయానికి మీరు భయ ప్రాంతాలకు గురయ్యే కేవలం మా మీద తప్పు కేసు పెడుతున్నారు. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు, అదేవిధంగా న్యాయస్థానాలు ఉన్నాయని సవినీయంగా తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రావాలి, అదేవిధంగా పెను భారాన్ని తగ్గించే బాధ్యత నాది. రాబో రోజుల్లో నేను ఒక్క రూపాయి కూడా పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల మీద ధరలు పెంచను అని వాగ్దానం చేశాం. కానీ ఇప్పుడు మీరు అధికారం చేపట్టినప్పటి నుండి కూడా దగ్గర 30 సార్లు పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు గ్యాస్ ఇలా పెంచుకుంటూ పోయారు. మీరు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది దాకా ఎంపీలు ఉన్నారు. మరి ఎంపీలంతా కూడా ఏం చేస్తున్నారు? పార్లమెంట్కి వెళ్ళి ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత లేదా?